ఆల్మోస్ట్ బేబీ సినిమా నుంచి ట్రెండ్ అవుతుంది, బట్ ఐ లవ్ దిస్ కలర్. హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మేము చట్ల పిల్ల. సో నేను ఈ వీడియో మీ అందరితో షేర్ చేసుకోవడానికి చాలా 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 హ్యాపీగా ఫీల్ అవుతున్నా. అండ్ మీ అందరు ఎట్లున్నారు? నేనైతే చాలా బాగున్నా. అండ్ దసరా ప్రిపరేషన్స్ జరుగుతున్నాయి అన్నమాట మా నందివాడ, అంటే మా మమ్మీ వాళ్ళ ఊర్లో. అయితే 9 రోజులు బతుకమ్మ అండ్ 9 రోజులు అమ్మవారికి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పూజలు అండ్ 9 డేస్ దాండియా ఆడతాం అన్నమాట. సో ఆ 9 డేస్ కి నేను నైట్, అంటే బతుకమ్మ అయిపోయిన తర్వాత, యాక్చువల్ గా ఎట్లుంటది అంటే మార్నింగ్ లేవగానే బతుకమ్మ ప్రిపేర్ చేయడం, దాన్ని చెరువు దగ్గర తీసుకెళ్లి వేసేసి వచ్చి మళ్ళీ అమ్మవారి పూజలో పార్టిసిపేట్ చేసి నైట్ కి దాండియా అన్నమాట. సో అట్లా 9 డేస్ చాలా బిజీగా చాలా హ్యాపీగా చాలా మంచిగా సెలబ్రేట్ చేసుకుంటాం ఫెస్టివల్ ని మేము. సో ఆ రోజు నైట్ అంటే బతుకమ్మను వదిలేసి వచ్చి పూజ పార్టిసిపేట్ చేసిన తర్వాత దాండియా ఆడేటప్పుడు మనం డైలీ వేర్ డ్రెస్సెస్ వేసుకుంటాం అన్నమాట. యాక్చువల్ గా అయితే లెహెంగాస్ వేసుకుంటారు, బట్ అదంతా కూడా గుజరాత్ అట్ సైడ్ వాళ్ళు, మార్వాడి వాళ్ళు అంత గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకుంటారు. మాది ఊరు కాబట్టి మేమైతే నార్మల్ లెగిన్ టాప్స్ అట్లాంటివి వేసుకుని దాండియా సెలబ్రేట్ చేసుకుంటాం. సో దానికోసం నేను 9 డేస్ కి 9 డ్రెస్సెస్ ప్లాన్ చేసిన అనమాట. స్టిల్ నాకు తెలియదు నేను మా మమ్మీ వాళ్ళ ఇంటికి 9 డేస్ కి ఫెస్టివల్ కి వెళ్తానా లేదా అనేసి, కానీ డ్రెస్సెస్ అయితే తీసేసుకున్నా. బికాస్ ఎట్లయినా డ్రెస్సెస్ యూజ్ అవుతాయి, అంటే మనం ఫెస్టివల్ కి వెళ్ళినా వెళ్ళకపోయినా తర్వాత అయినా వేసుకోవచ్చు కదా. ఒకసారి ఏమో 3 డేస్ వెళ్దాం అనుకుంటున్నా, ఒకసారి 5 డేస్, ఒకసారి 9 డేస్, అదంతా పక్కన పెడితే నేను 9 డ్రెస్సెస్ స్టిచ్ చేసుకుందాం అనుకున్నా, గానీ ఫ్యాబ్రిక్స్ కొంచెం హడావిడి అయిపోయింది. సో అట్లా 5 డ్రెస్సెస్ స్టిచ్ చేయించిన ఫ్యాబ్రిక్ తీసుకొని అవుట్ ఫిట్ ఫ్రమ్ స్క్రాచ్ లాగా, అండ్ 4 డ్రెస్సెస్ ఏమో ఆన్లైన్ లో ఆర్డర్ చేసిన అనమాట. సో మీకు ఆ కలెక్షన్ అంతా కూడా నేను చూపిస్తా, ఏది ఎన్ని మీటర్స్ తీసుకున్నా, ఎట్లా స్టిచ్ చేయించినా, ఎంత కాస్ట్ పడింది అని చెప్పేసి. అండ్ ఆల్సో డ్రెస్సెస్ కలెక్షన్ కూడా చూపిస్తా, అండ్ ఇది కూడా దాంట్లో 1 ఆఫ్ ద డ్రెస్ అనమాట. సో వీడియో ఎండ్ వరకు చూడండి స్కిప్ చేయకుండా. అండ్ నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే డెఫినెట్ గా సబ్స్క్రైబ్ చేసుకోండి, బికాస్ నెక్స్ట్ వచ్చే కంటెంట్ అంతా చాలా మంచి మంచి కంటెంట్ అనమాట. ఫెస్టివల్ గానీ, ఫుడ్ గానీ, ఇంకా సెలబ్రేషన్స్ చాలా బాగా జరుగుతాయి మా ఊర్లో. అండ్ మా అత్తమ్మ వాళ్ళ ఊర్లో కూడా దసరా చాలా బాగా చేస్తారు. సో అక్కడికి వెళ్దాం అనుకుంటున్నా. అట్లా నా ఛానల్లో నెక్స్ట్ మంచి మంచి వీడియోస్ పెట్టాలని నేను ప్లానెడ్ గా ఉన్నా అనమాట. సో ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, అండ్ వీడియో ఎండ్ వరకు చూడండి. ఇక ఫస్ట్ ఈ డ్రెస్ నుంచే స్టార్ట్ చేద్దాం. సో ఇదైతే ఏజియోలో ఆర్డర్ చేసుకున్నాను అనమాట. 1220 రూపీస్ పడింది. దీనికి నెక్ వచ్చేసి వీ నెక్ వచ్చింది, అండ్ ఆల్సో టాప్ అండ్ ప్యాంట్ రెండు కూడా ఇట్లా పింకిష్ కలర్లో వచ్చినాయి అనమాట. బట్ అది పింక్ కలర్ కాదు, మనకి కొంచెం పీచ్లో వస్తుంది. అండ్ దుపట్టా అయితే మల్టీ కలర్ ఉంది, క్రేజీ వచ్చింది. అసలు మొత్తం దుపట్టాతోనే దీనికి స్టైల్ అంటే లుక్ యాడ్ అయిందనమాట. చాలా బాగుంది డ్రెస్. 1220, ఎవరికైనా కావాలంటే చెప్పండి, లింక్ ఇస్తా. అండ్ బార్డర్ అంతా కూడా ఇట్లా హెవీగా రావడం వల్ల ఏంటంటే మనం దసరా రోజు వేసుకోవచ్చు, చిన్న చిన్న ఫంక్షన్స్కి కూడా మనకి చాలా బాగా సెట్ అవుతుంది. నాకైతే ఈ డ్రెస్ చాలా నచ్చింది. నేను తీసుకున్న 4 డ్రెస్సెస్లో ఫస్ట్ ఇదే ఫేవరెట్ అన్నమాట. చిన్న చిన్న బుట్టీస్ వచ్చి మంచిగా డిగ్నిటీగా ఉంది డ్రెస్. నెక్స్ట్ది వచ్చేసి ఈ రెడ్ కలర్ డ్రెస్ అన్నమాట. సో ఇదైతే నాకు ఒక్క రెడ్ కలర్ డ్రెస్ కూడా లేదు కంప్లీట్గా, అండ్ రాయల్ లుక్ ఉంటుంది కదా, ఇంకా ఎలిగెంట్గా ఉంటుంది అని చెప్పి ఇది ఆర్డర్ చేసిన. సో ఇది కూడా దుపట్టాకి కట్ వర్క్ వచ్చింది. ఇంకా నెక్ అయితే మీరు చూస్తే ఇట్లా రౌండ్ నెక్ వచ్చింది. దీనికి కూడా టాప్ అండ్ బాటమ్ రెడ్ కలర్లో వచ్చి గోల్డెన్ థ్రెడ్తో వర్క్ వచ్చింది అనమాట ఆల్ ఓవర్ డ్రెస్. ఈ డ్రెస్ వేసుకున్న తర్వాత వీడియోలో కన్నా బయట చాలా బ్యూటిఫుల్గా ఉంది. అండ్ ఆల్సో దీని కాస్ట్ అయితే 1170 అనమాట. దీని లింక్ కూడా మీకు ఇస్తా. అండ్ ఈ 2 డ్రెస్సెస్ నా ఫేవరెట్. ఇంకా థర్డ్ వచ్చేసి మీషోలో ఆర్డర్ చేసిన, బికాజ్ ఇది లుక్ అయితే చాలా బాగుండే, ఎట్లొస్తుంది అని చెప్పేసి. ఫ్యాబ్రిక్ అంతా కూడా ఓకే, బట్ కొంచెం ట్రాన్స్పరెంట్ ఉండే, అండ్ వైట్ కలర్ చూడ్డానికి లుక్ చాలా బాగుంది. చున్నీకేమో బార్డర్ గ్రీన్ కలర్ వర్క్ వచ్చిందన్నమాట. ఈ డ్రెస్ జస్ట్ 500 రూపీస్కే వచ్చింది కాబట్టి
త్రీ పీస్ కుర్తా సెట్, కానీ దీనికి ప్యాంట్ చాలా కలర్ఫుల్గా వచ్చింది. సో 500కి వర్త్ అనిపించింది. మీకు ఎట్లా అనిపించిందో చెప్పండి. అండ్ ఫోర్త్ వన్ వచ్చేసి ఇది, ఇది కంప్లీట్ మనకి బ్రింజల్ కలర్ ఉంటుంది కదా, అది ఆల్మోస్ట్ చాలామంది దగ్గర ఈ డ్రెస్ ఉండొచ్చు. బేబీ మూవీ నుంచి ట్రెండ్ అవుతుంది ఈ కలర్ అండ్ ఈ డ్రెస్. సో నాకు ఈ కలర్ ఒక్క డ్రెస్ కూడా లేదనమాట, అందుకని చెప్పేసి ఇది ఆర్డర్ చేసిన. ఇదైతే ఏజియోలో నాకు చాలా తక్కువకే 700కే వచ్చింది, బట్ లుక్ చాలా బాగుందన్నమాట. బయట కూడా వేసుకున్నప్పుడు చూడ్డానికి అట్లంతా కూడా నీట్గా ఉంది, అండ్ ఆఫీస్ వేర్కి యూజ్ అయ్యి వచ్చింది. ఇంకా నైట్ దాండియాకి కూడా ఓకే అనిపించింది. సో ఇక్కడతో ఆర్డర్ చేసిన డ్రెస్సెస్ అన్నీ అయిపోయినాయి. నెక్స్ట్ అన్నీ కూడా అవుట్ఫిట్ ఫ్రమ్ స్క్రాచ్ అనమాట, మదీనాలో తీసుకున్న ఫ్యాబ్రిక్. అండ్ వీటి రిఫరెన్స్ పిక్స్ నేను అక్కడ పక్కన పెడతా. సో నేను అట్లా స్టిచ్ చేయమంటే అవుట్పుట్ అయితే నాకు ఇట్లా వచ్చింది. సో దానికి మీరు ఎన్ని మార్క్స్ ఇస్తారో మీరే చెప్పండి. ఫస్ట్ వచ్చేసి ఈ మస్టర్డ్ ఎల్లో కలర్ ఫ్లవర్స్ వచ్చినాయి కదా, వైట్ కలర్ ఫ్యాబ్రిక్ అనమాట, 3.5 మీటర్స్ తీసుకున్నా. ఇది వచ్చేసి ఒకటి 300 రూపీస్కి మీటర్. సో అట్లా ఒక 1100 అయింది. అండ్ స్టిచ్చింగ్ కాస్ట్ వచ్చేసి 350 అనమాట. ఇది ఫ్రాక్ లాగా కుట్టిపించిన, బికాస్ నేను వన్ పీస్ లాగా కూడా వేసుకోవచ్చు అని చెప్పేసి, బట్ వెనకాల నాడలు కూడా పెట్టింది అక్క. సో దానివల్ల ఇప్పుడు ఇది కొంచెం బేబీ డ్రెస్ లాగా అయిపోయింది. లేదంటే వన్ పీస్ లాగా అయినా వేసుకోవచ్చు, ఆ మస్టర్డ్ ఎల్లో కలర్ లెగ్గిన్ వేసుకొని అట్లా కూడా పేరప్ చేయొచ్చు. అట్లా ఇదైతే ఒక చిన్న ఫ్రాక్ లాగా ప్లాన్ చేసిన. సెకండ్ వచ్చేసి అనార్కలి, సేమ్ రిఫరెన్స్ పిక్లో ఎట్లుందో ఫ్యాబ్రిక్ కూడా అట్లనే ఉంటుంది, కాకపోతే హ్యాండ్స్ కొంచెం చిన్నగా అయినాయి అండ్ కట్టింగ్ మొత్తం డిఫరెంట్గా వచ్చింది. కానీ బయట వేసుకున్నప్పుడు లుక్ చాలా బాగుంది. దీనికి 4 మీటర్స్ తీసుకున్నా అనమాట, జార్జెట్ ఫ్యాబ్రిక్, చాలా బాగుంటుంది. ఇది కూడా సేమ్ స్టిచ్చింగ్కి అంబ్రెల్లా కట్ కాబట్టి 350 రూపీస్ పడింది. అండ్ ఆల్సో దీనికి కింద సిల్వర్ కలర్ లెగ్గిన్ వేసుకుంటే చాలా బాగుంటుంది. దుపట్టా కూడా సేమ్ కలర్ తీసుకోవాలి, బట్ నాకు డ్రెస్ తీసుకున్న టైంకి అవైలబుల్ లేకుండే. అండ్ ఇట్లా స్టిచ్చింగ్ అయితే ఈ డ్రెస్కి వచ్చిందన్నమాట. నాకు ఎప్పటినుంచో ఫుల్ లెంత్ అనార్కలి వేసుకోవాలని చాలా చాలా ఉంటుండే, బట్ దీని హ్యాండ్స్ కూడా షార్ట్ అయిపోయినాయి. దానివల్ల నేను చాలా డిసప్పాయింట్ అయినా, బికాస్ ఫుల్ హ్యాండ్స్ పెట్టమని చెప్పిన, బట్ ఇట్స్ ఓకే, బయట లుక్ చాలా బాగుంది. అండ్ నెక్స్ట్ డ్రెస్ వచ్చేసి ఇది బనారసి ఫ్యాబ్రిక్, 2 మీటర్స్ తీసుకున్నా అనమాట. స్ట్రెయిట్ కట్ కుర్తా, నెక్ సింపుల్గా వీ షేప్ పెట్టి, సేమ్ గ్రీన్ కలర్ ప్యాంటీ రిఫరెన్స్ పిక్లో ఏదైతే కంప్లీట్ డ్రెస్ ఉందో అట్లా దీన్ని స్టిచ్ చేపిద్దామని అనుకున్నా. ఇది స్ట్రెయిట్ కట్ కుర్తా, అండ్ ఆల్సో నెక్ కూడా చాలా సింపుల్గా ఉంది, బట్ చాలా ఎలిగెంట్గా ఉంటుంది అనమాట, బికాస్ బనారసి ఫ్యాబ్రిక్ కాబట్టి చాలా గ్రాండ్గా ఉంటుంది. ఇట్లా స్ట్రెయిట్ కట్ కుర్తాస్కి 250 రూపీస్ అనమాట స్టిచ్చింగ్ కాస్ట్. అండ్ దీనికి చున్ని పేరప్ చేయాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి రెడ్ కలర్, రిఫరెన్స్ పిక్లో ఉన్న నెక్ అయితే నాకు రాలేదు, కానీ ఆల్టరేషన్ కొంచెం మంచిగా వచ్చింది. అండ్ ఇది బ్లాక్ లెగ్గింగ్తో పేరప్ చేసిన, బ్లాక్ కలర్ స్టడ్స్ పెట్టుకుంటే చాలా బాగుండే. అండ్ దీనికి ఇట్లా బెలూన్ హ్యాండ్స్ పెట్టించిన అనమాట. పెద్దగా నాకు బెలూన్ హ్యాండ్స్ అంటే అసలు ఇష్టం ఉండదు, కానీ ఈ డ్రెస్కి అయితే మొత్తం బెలూన్ హ్యాండ్స్ వల్లనే లుక్ వచ్చింది అనమాట. అండ్ ఆల్సో రెడ్ కలర్ కుర్తా, దీనికి బ్లాక్ కలర్ దుపట్టా వేసుకొని బ్లాక్ కలర్ ఇయర్ రింగ్స్తో పేరప్ చేసిన, చాలా బాగుంది. ఇవన్నింటినీ కూడా నేను తర్వాత దసరా నవరాత్రుల ఈవెంట్స్లలో స్టైల్ చేస్తా, అప్పుడు ఎట్లా ఉందో చెప్పండి. నెక్స్ట్ వచ్చేసి ఈ కాటన్ కుర్తా అనమాట, ఆఫీస్ వేర్కి అయితే క్రేజీ ఉంటుంది, చాలా చాలా డిగ్నిటీగా ఉంది. దీని రిఫరెన్స్ పిక్ నా దగ్గర లేదు, కానీ ఎగ్జాక్ట్లీ నెక్ కూడా అట్లనే పెట్టమన్నా అట్లనే వచ్చింది. దీనికి కూడా హ్యాండ్స్ ఏంటంటే ఇట్లా కొంచెం పఫ్ స్లీవ్స్ వచ్చినాయి అనమాట, ఇంకా ఎల్బో వరకు హ్యాండ్స్ వచ్చినాయి. ఇదైతే 150 రూపీస్కే మీటర్, 300కి 2 మీటర్స్ వచ్చింది అనమాట, 200 స్టిచ్చింగ్కి. సో 500లో డ్రెస్ అయిపోయింది, చాలా చాలా బాగుంది. ఎందుకంటే మనం స్టిచ్ చేయించుకుంటే ఎక్కువ డేస్ వస్తాయి, అండ్ ఆల్సో లుక్ కూడా చాలా బాగుంటుంది. ఇంకా ఇవన్నిటిని నేను లాస్ట్కి నవరాత్రులలో ఎట్లా ఏ జ్యువెలరీతో పేరప్ చేసిన అనేది మీకు షార్ట్ వీడియోస్లో చెప్తా. ఇక్కడ వరకు నా 9 డ్రెస్సెస్, మీకు ఈ అన్నిట్లో ఏది ఫేవరెటో చెప్పండి. అండ్ ఆల్సో నా రిఫరెన్స్ పిక్స్ ఉన్నాయి కదా, దానికి దీనికి ఎన్ని మార్క్స్ ఇస్తారు నా డ్రెస్ స్టిచ్చింగ్ అనేది కామెంట్ చేయండి. అండ్ ఆల్సో మీకు అవుట్ఫిట్ ఫ్రమ్ స్క్రాచ్ నచ్చిందా, లేదంటే నా ఏజియోలో ఆర్డర్ చేసిన డ్రెస్సెస్ బాగున్నాయా చెప్పండి. ఇంకా ఇవైతే 9 నవరాత్రులకి 9 స్టైల్ చేసా. అండ్ ఆల్సో ఇంకా 9 పట్టు చీరలు కూడా ప్లాన్ చేస్తున్నాను అనమాట. నెక్స్ట్ షాపింగ్ వ్లాగ్స్ ఉంటాయి, కంప్లీట్ బతుకమ్మ వ్లాగ్స్ అనమాట. సో మంచి మంచి కంటెంట్ మా ఊర్లో ఎట్లా సెలబ్రేట్ చేసుకుంటారు అనేది మీకు చెప్తా. ఇంకా నేను ఏం చేయాలి, ఎట్లా ఇంప్రూవ్ చేయాలి అనేది కూడా మీరు కామెంట్స్లో చెప్పండి. ఇంకా ఈ వీడియోకి అయితే అంతే. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీరు ఎవరన్నా అవుట్ఫిట్స్ స్టిచ్ చేయించుకోవాలి అని అనుకున్న వాళ్ళైతే మదీనాలో తీసుకోండి. ఇవన్నీ కూడా నాకు చాలా రీజనబుల్ ప్రైజెస్లో వచ్చినాయి.
సో నెక్స్ట్ పెళ్ళిళ్ళు అవన్నీ ఉన్నాయి కదా, వాళ్ళ కోసం కూడా నేను ఒక మంచి వీడియోస్ పెట్టినా అనమాట, షాపింగ్ వీడియోస్. నెక్స్ట్ కూడా షాపింగ్ వీడియోస్ పెడుతున్నా. సో ఈవెంట్స్ ఇంకా పెళ్ళిళ్ళు ఉన్న మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ అందరికీ కూడా నా వీడియోని షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టిల్ ద ఎండ్. బై బై.